హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జీరో అవర్ తెలుగు. డిఎస్సీ అభ్యర్థులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న 1:1 తుది జాబితా అయితే ఈరోజు ఉదయం 10 గంటలకు వెబ్సైట్లో పెట్టనున్నారు. మరి 1:3లో ఉండేటువంటి అభ్యర్థులకు అందరికీ కూడా ఒక క్లారిటీ అయితే రానుంది దీనివల్ల ఖచ్చితంగా. ఎందుకంటే 1:3లో ఉన్నవారికి కూడా చాలామంది టాపర్స్కి అయితే తెలిసిపోయింది పోస్ట్ వస్తుందా రాదా. ఎవరైతే బార్డర్లో ఉంటారో వారికి కొద్దిగా సందిగ్ధం ఉంది. మరి ఈ జాబితా ద్వారా వారికి కూడా ఒక క్లారిటీ రానుంది. మరి నిన్న సాయంత్రం వరకే విద్యాశాఖ 1:1 జాబితాలను ఆమోదం తెలిపి అన్ని జిల్లాల డిఈఓలకు పంపించడం జరిగింది. మరి నిన్న రాత్రి పెడతారనుకున్నారు, కానీ ఎందుకో నిన్న రాత్రి వెబ్సైట్లో పెట్టలేదు. ఈరోజు ఉదయం 10 గంటలకల్లా అన్ని జిల్లాల వెబ్సైట్లలో 1:1 తుది జాబితాలను పెట్టనున్నారు. అదేవిధంగా 9వ తేదీ సీఎం గారి కార్యక్రమం కోసం వేగంగా ఏర్పాట్లు చేస్తుంది విద్యాశాఖ. మరి ఇంకా మీకు ఒక శుభవార్త ఏంటంటే, అసలు నియామక పత్రాలు ఇవ్వడమే ఆలస్యం, తెల్లారి నుండే కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది. పండగ అని కూడా లేదు, మీకు పోస్టింగ్ ఆర్డర్ ఈ నెల 14వ తేదీ వరకు మీ చేతిలో ఉండేటట్టు ఏర్పాట్లు చేస్తున్నారు విద్యా. ఇంత వేగంగా జెట్ స్పీడ్తోని నియామకాల ప్రక్రియ ముగించేందుకు విద్యాశాఖ కసరత్తులు చేస్తుంది. అందరికీ కూడా ఇది శుభవార్తనే. మరి దీనికి సంబంధించినటువంటి ఈనాడులో ఒక వార్త కూడా రావడం జరిగింది. ఒకసారి ఆ వార్తను చదివి కూడా పూర్తి వివరాలు మనము తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇంకెవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఈనాడులో వచ్చినటువంటి వార్త. దసరా సెలవులు అయ్యేలోపు కొత్త టీచర్లకు పోస్టింగ్, 9న నియామక పత్రాల అందజేతకు 60 స్టాళ్ళు. మరి ముఖ్యంగా ఆ రోజు సీఎం చేతుల మీదుగా కొంతమందికే నియామక పత్రాలు ఇస్తా అంటున్నారు. మరి మిగతా అందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా 60 స్టాళ్ళు ఏర్పాటు చేసి అందరి అభ్యర్థులకు కూడా నియామక పత్రాలు ఇచ్చేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుందనేది ఈ వార్త యొక్క సారాంశం. మరి పూర్తిగా వార్తను చదివి తెలుసుకున్నట్టయితే, డిఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు ఈ నెల 9న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయనున్న విద్యాశాఖ వారికి దసరా సెలవులు ముగిసేలోపు పోస్టింగులు ఇవ్వనుంది. మెరిట్ ఆధారంగా ఏ పాఠశాలలో పనిచేయాలో డిఈఓలు ఉత్తర్వులు ఇస్తారు. నియామక పత్రాల అందజేత కార్యక్రమం ముగిసిన వెంటనే కౌన్సిలింగ్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. దసరా సెలవులు ఈ నెల 14తో ముగిస్తాయి. అప్పటికి జిల్లాల వారీగా కౌన్సిలింగ్ పూర్తి చేసి పోస్టింగులు ఇస్తామని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నరసింహారెడ్డి తెలిపారు. కోర్టు కేసుల కారణంగా కొన్ని జిల్లాల్లో స్పెషల్ ఎడ్యుకేటర్లు పీఈటీలకు నియామక పత్రాలను ఈ నెల 9న ఇవ్వడానికి వీలు కాదన్నారు. చూడొచ్చు ఫ్రెండ్స్, మనము ఈ వార్త యొక్క సారాంశము, దసరా సెలవుల అనంతరము మీ చేతిలో పోస్టింగ్ ఆర్డర్ ఉంటుంది, మీరు ఏ స్కూళ్ళలో ఎంపికయ్యారో కూడా అందులో ఉంటుంది. మరి ఇక మీరు వెళ్ళి జాయిన్ అవ్వడమే తర్వాయని మనము చెప్పుకోవచ్చు. ఇంత వేగంగా డిఎస్సీని భర్తీ చేస్తుంది విద్యాశాఖ. అసలు ఒక్కొక్క డిఎస్సీ గతంలో చూసినట్టయితే సంవత్సరాలకు పట్టింది భర్తీ చేయడానికి. కానీ పరీక్ష రాసినటువంటి 2 నెలల లోపలనే మనకు అసలు స్కూళ్ళల్లో జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఈ డిఎస్సీ ద్వారా. మరి కొంతమంది స్పెషల్ ఎడ్యుకేటర్స్కి కావచ్చు, పీఈటీలకు కావచ్చు, 9వ తారీఖు రోజు కోర్టు కేసుల కారణంగా వారికి నియామక పత్రాలు ఇచ్చేటువంటి అవకాశం లేదంటున్నారు. మరి వారికి కూడా త్వరలోనే శుభవార్త చెప్పొచ్చు. ప్రభుత్వం అన్నీ క్లియర్ అయినట్టయితే వారికి కూడా త్వరలోనే ఈ నియామక పత్రాల ప్రక్రియ కూడా పూర్తవుతుంది. మరి అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. మరి ఖచ్చితంగా 9వ రోజు సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకోండి, మీ కలల ఉద్యోగాన్ని సాధించబోతున్నారు. మరి రాని వాళ్ళు ఎవరు కూడా 1:3లో బార్డర్లో ఉండి పోస్టు వస్తుందా రాదా అనే సందేహంలో ఉన్నవారు రాని వారు ఎవ్వరు కూడా బాధపడద్దు. తప్పకుండా మీరు నెక్స్ట్ డిఎస్సీలో విజయం సాధించబోతున్నారు కాబట్టి ఎవరు కూడా నిరాశ చెందొద్దు ఫ్రెండ్స్. మరి ఈ జాబితా చూసుకుని తప్పకుండా మీకు విజయం అనేటువంటిది త్వరలోనే ఉంటుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్. మరి 10 గంటల వరకు నేను ప్రతి అప్డేట్ ఇస్తూనే ఉంటాను. విద్యాశాఖ వెబ్సైట్లో పెట్టగానే అన్ని జిల్లాల యొక్క పీడిఎఫ్లు అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను, మీరు అక్కడి నుండి కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి, వీడియోను అందరికీ కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.